बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्यात्मलकु विशेषमैन पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठ आत्मलकु आत्मिक परिवारमनकु आत्मिक सोदरी सोदरुलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल कु स्वागतम। ई रोजु मनम 706 लाइव एपिसोड लो अनकंडीशनल प्रेम गुरिंची बेहद ज्ञानम गुरिंची संबंधी कोर्स मन तेलुसुकुंदाम। बेहद ज्ञानम अमर लोकानिकी तीसुकेल्लेटुवंटि मार्गम चेप्तू उंटुंदि कनुक మనం ఈ జ్ఞానంను చాలా ధ్యాసగా వింటూ ఉండాలి। దీనితోటే జీవితం అనేది సార్థకమవుతూ ఉంటుంది। కనుక ప్రతిదానికి కూడా సాకులు చెప్పకూడదు। ఎప్పుడైతే సాకుల్ని వదిలేస్తారో అప్పుడే నేను నాది అనేది తొలగిపోతుంది, లేకపోతే అహంకారానికి వశమైపోతూ ఉంటూ ఉంటారు। ప్రపంచంలో ఉంటూ జీవుడు వాస్తవికత నుండి అవిజ్ఞంగా ఉంటున్నాడు, అంటే అజ్ఞానంలో ఉంటూ ఉన్నాడు। ఎప్పుడైనా సరే విజ్ఞానం ఎక్స్పెరిమెంట్ తోటి నడుస్తూ ఉంటే ఆధ్యాత్మికం అనేది ఎక్స్పీరియన్స్ తోటి నడుస్తూ ఉంటుంది। విషయ వాసన నుండి ఎవరి మనసైతే తొలగిపోతుందో వారే ఆత్మ జాగృతిని పొందగలుగుతూ ఉంటారు। నెక్స్ట్ పాయింట్, మోహం కతమైతే నేను అనేది పోగొట్టుకుంటారు, భయం నుండి బయటపడగలుగుతూ ఉంటారు, ఏ వస్తువు నుండి కానీ సంపద నుండి కానీ బంధనాల నుండి అయినా సరే 100% మీరు బయటపడాలి అంటే మోహాన్ని కతం చేసుకోవాలి, వాటి మీద ఉన్నటువంటి వ్యామోహంని తొలగించుకోవాలి। నెక్స్ట్ పాయింట్, జరుగుతున్న దాన్ని జరగనివ్వండి, మీకోసం ఈశ్వరుడు దీనికంటే మంచిగా లభించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు। ఎందుకంటే భాగ్యం అనేది మీరు రాసుకునే దస్తావేజీ కాదు, దీనికోసం శ్రేష్ఠ కర్మలనే కలంతోటి మీరు రోజు రాసుకుంటూ ఉండాలి, మీరు చేసేటువంటి కర్మలపైన నమ్మకము ఉండాలి। అంతేకాని రాశి ఫలాల మీద కాదు, రాముడికి రావణాసుడికి కూడా రాసులు ఒకటే ఉన్నాయని చెప్తారు, కానీ కర్మానుసారంగా రాముడు భగవంతుడయ్యాడు, రావణాసుడు చేసినటువంటి కర్మ అనుసారంగా మట్టిలో కలిసిపోయాడు। ఎవరైతే స్వయం తాము చేసినటువంటి శ్రేష్ఠ కర్మలను నమ్ముతారో వారికి ఎప్పుడూ విజయం తథ్యం, వాళ్ళు నిశ్చింతగా కూడా ఉంటూ ఉంటారు। నెక్స్ట్, మిమ్మల్ని మీరు స్వయంను సమాప్తం చేసుకున్నప్పుడే కుదాను తెలుసుకోగలుగుతారు, అనగా నేను నాది అనేది పోగొట్టుకున్నప్పుడే పరమాత్మను మీరు పొందగలుగుతారు। మానవ శరీరంలో లభించినటువంటి సమయము జ్ఞానమును వృధా చేసుకోకుండా పురుషార్థం చేయండి। మనం రామాయణం అనుసారంగా మనకు మంచి సందేశం అందుతుంది, నిషాదరాజు, గుహుడు మరియు రాముడు ఒకే గురువు దగ్గర ఒకే గురుకులంలో చదువుకున్నారు,
అనగా ఆ రోజుల్లో శూద్రుడు కూడా విద్య నేర్చుకునే అధికారం ఉన్నది. అన్య వర్ణస్థులు కూడా ఈ చదువు చదువుకున్నారు. శూద్రులు కూడా రాజ్యమును పాలించే అధికారం ఉందని శాసనాల్లో ఉన్నాయి. ఏ వర్ణం వాళ్ళైనా రాజు కాగలరు అనేటువంటి విషయం తెలుసుకున్నాము. రాముడు నది ఒడ్డున వచ్చి 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళినప్పుడు గూడు పడవ ఎక్కాడు. వారి యొక్క సన్నిహితం, స్నేహము, ప్రేమ ఈ యొక్క ఘటన ద్వారా ఎంత రహస్యం మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఈనాడు వామపతి అయినటువంటి పతులుగా ఉన్న సనాతన ధర్మంలో శూద్ర ధర్మం, శూద్రులు చదువుకునే అధికారం లేదంటూ రాశారు. కానీ అది వాస్తవికం కాదు. వాస్తవాన్ని గుర్తించండి. యథార్థ రహస్యాలు శాస్త్రాల ద్వారా తెలిసేది గ్రహించండి అని చెప్పబడుతూ ఉంది. ఇకపోతే మనం ఈరోజు టాపిక్ అన్కండిషనల్ ప్రేమ, లవ్. ప్రేమను అమృతం అని అంటారు. హద్దులో కూడా లౌకికంలో సంబంధికుల పైన ప్రేమ ఉండబట్టే వాళ్ళు చనిపోయినా కూడా వాళ్లను జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. అలాని వాళ్ళు చాలా గౌరవమును, ప్రేమను సంపాదించుకొని వెళ్ళిపోయారని మహిమ చేస్తూ ఉంటారు. అలాగా వారి యొక్క కర్మ కహాని అనేది మంచి మంచి కర్మ కహాని వాళ్ళ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే అలౌకికంలో, ఆధ్యాత్మికంలో పరమాత్మ నుండి ప్రేమను పొందాలి అంటే మనము ఆయన్ని నమ్మి ఆయన జ్ఞానాన్ని వింటూ ఉండాలి. అయితే పరమాత్మ చెప్తారు అందరినీ ప్రేమించండి అని, అందరితో ప్రేమగా ఉండండి అని. ఆతంకవాదులతోటి ఈ మాట చెప్పినా వాళ్ళు మానవత్వాన్ని వదిలి మానవుల యొక్క ఊచకోత చేయకొస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రేమ అనేది ఏముంటుంది? ఏమి చెప్పినా వాళ్ళు మారతారా? అందుకనే కృష్ణుడు దీన్ని ఖండించారు. ధర్మం అధర్మం మధ్యన జరుగుతున్న యుద్ధంలో ప్రేమను చూపించినా అక్కడ ప్రేమకు స్థానం ఉండదు. ఎదుటి వాళ్లను పరమాత్మ పిల్లలుగా భావిస్తే మరి యుద్ధం చేయలేరు. అసలు దుర్మార్గులకి ప్రేమ గీమ అనేది కూడా అర్థం కాదు. వాళ్ళంతా కర్మ బంధనాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇలాంటి స్థానంలో అన్కండిషనల్ ప్రేమ అనేది ఉండదు. పరమాత్మ మన మనసెరిగిన వాడు కనుక, మనసులో ఏమున్నదో తెలుసు కనుక ఆయన మనకు ఎలాంటి సహాయమైనా చేస్తారు. మనం ఎలాంటి వారమైనా ప్రేమ సాగరుడు కనుక, దయాసాగరుడు కనుక మనకు ప్రేమను అందిస్తూ ఉంటారు. ఇది అన్కండిషనల్ ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. కానీ మానవుడు ఈరోజు స్వార్థపూరితంగా గుడికి వెళ్ళి 10 రూపాయల ప్రసాదం అర్పణ చేసి నాకు 1 లక్ష రూపాయల టెండర్ పాస్ చేయండి అని అంటే అది యథార్థమైన భక్త? పరమాత్మ మీద ఉన్నటువంటి అసలైన ప్రేమ అన్నట్ట? నేను గుడి కట్టిస్తాను, అధ్యస్తాను, ఇచ్చేస్తాను అంటే వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ పరమాత్మ తీర్చాలా? ఏదైనా సరే ఒక పద్ధతి అనేది ఉన్నది. నిస్వార్థ ప్రేమతోటి భక్తి చేస్తే పరమాత్మ కూడా అన్కండిషనల్ ప్రేమను ఇస్తూ ఉంటాడు. దీనికోసం మనము పురుషార్థము చేయాలి, సేవ చేయాలి, ధారణ చేయాలి, జ్ఞాన యోగాల్లో ముందుకు వెళ్ళాలి కూడా. ప్రతిదానికి కూడా యాక్షన్ అండ్ రియాక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది.
రోజంతా మనుషులతోటి పోట్లాడుతూ కళా క్లేశాల్లో గొడవలు తప్పులు చేస్తూ ఉంటే వారికి రియాక్షన్ ఎలా ఉంటుంది చెక్ చేసుకోండి. వాళ్ళ అహంకారంతో సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారు. అహంకారంను చూపించటం కోసం మాట్లాడితే రియాక్షన్ వస్తూనే ఉంటుందిగా దానికి కర్మకు ఫలితంగా. ఇదే విధంగా చెడు కర్మ చేస్తే యాక్షన్కి రియాక్షన్ వస్తుందో, అలాగే మీరు పరమశాంతి యొక్క అభ్యాసం చేస్తే దానికి రియాక్షన్ వస్తుంది. మీరు పరమాత్మను ప్రేమిస్తే దీనికి రిటర్న్గా పరమాత్మ మీకు ప్రేమను ఇస్తారు. అప్పుడు మీరు మీ హృదయంలో ప్రేమ నిండిపోతుంది. మీరు ఆ ప్రేమను పొంది మీ జీవితం చాలా ఆనందమయంగా చేసుకుంటూ ఉంటారు. పరమ శాంతిమయంగా జీవించగలుగుతూ ఉంటారు. అలా అయినా జీవితంలో వచ్చే సుఖదుఖాలు కర్మల యొక్క రియాక్షన్ అని భావించాలి. ఇవి భగవంతుడు ఇచ్చినవి కాదు. భగవంతుడు కేవలం జ్ఞానాన్ని ఇస్తాడు. దీంతో దుఃఖాన్ని పోగొట్టుకొని సుఖాన్ని పొందే మార్గము లభిస్తూ ఉంటుంది. పరమాత్మ ప్రేమ సాగరుడు, సర్వశక్తి సాగరుడు. అన్నిటినీ అర్థం చేయించుకోవాలి, చేస్తూ ఉంటాడు. హే భగవాన్, నాకు ఈ కష్టాలు దుఃఖాలు రాకుండా చూడు అని మీరు కోరుకున్నా, భక్తి చేసినా, ధ్యానం చేసినా మీరు చేసిన కర్మలు ఏడుపోతాయి. దుఃఖాలు కష్టాలు వచ్చినప్పుడు జ్ఞానము, యోగము, ధారణ, సేవ వదిలిపెట్టి నాస్తికులుగా కావద్దు. మీరు కర్మల ఫలితాన్ని ఫేస్ చేయాల్సిందే. అయితే కష్ట సుఖాలు వచ్చినప్పుడు పరమాత్మ ఎప్పుడూ మీ తోడు ఉంటానని మాట అయితే ఇస్తాడు. మీకు ధైర్యాన్ని ఇస్తాను అని చెప్తూ ఉంటారు. దీనితో మీరు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మీరు శాంతంగా ఉండగలరు. నేను మీకు సారథిని అని కృష్ణుడు కూడా అర్జునుడితోటి అన్నాడు. కానీ యుద్ధం చేయాల్సింది నీవే. ఈ యుద్ధంలో గెలుపు వాటములు నీ యొక్క కర్మానుసారంగానే జరుగుతుంది. ఒకవేళ ఓడిపోయి మరణించావో నువ్వు స్వర్గాన్ని పొందుతావు. అదే గనక విజయం పొందావో ఈ భూమి మీద రాజులాగా వెలుగొందుతావు అని చెప్పనే చెప్పాడు. పరమాత్మ ఎప్పుడు మనకు సాతిగా ఉంటారు, కర్మలను సాక్షిగా చూస్తూ ఉంటారు. అలా కాకుండా మనతో పాటు ఉన్నాడు కదా అని పక్షపాతం చూపిస్తే ఆయన కూడా కర్మబంధనాల్లో ఇరుక్కుపోతాడు. ఆయన కూడా కర్మబంధనాల్లో ఇరుక్కుపోతే కిందకు రావాల్సి వస్తుంది. కానీ ఆయన కిందకు వచ్చే ఆలోచన లేదు, మనల్ని కింద నుండి పైకి తీసుకొని వెళ్ళాలన్న ఆలోచనలోనే ఉన్నాడు. కాబట్టి మనకు చెప్పే జ్ఞానాన్ని మనం జీవితంలో ధారణ చెయ్యాలి. ఇక్కడ జ్ఞాని అయినా అజ్ఞాని అయినా తమ సంకల్పాల్లో విభేదాలను పెట్టుకోవద్దు. అన్నిటికీ అతీతంగా అయ్యి చూసుకుంటూ ఉండాలి. ఏదైతే జరుగుతూ ఉందో అది మంచే జరుగుతుంది అనుకోండి. ఇక్కడ కూడా చూడండి, యుధిష్ఠిరుడు ఎంతో గొప్పవాడు. జూదమాడి రాజ్యాన్ని, ఆలిని, సోదరులని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరైనా ఆలోచిస్తారా, ఇంత గొప్పవాడు ధర్మరాజు మరి సత్పురుషుడై ఉండి కూడా జూదాన్ని అనే వ్యసనాన్ని ఆయన నుండి దూరం చేయలేకపోయాడు. పరమాత్మ పక్కనే ఉన్నాడు. కానీ జరిగేది ఎవరు ఆపగలరు? ఆయన కర్మానుసారంగా జరగాల్సిందే ఉన్నది, జరుగుతుంది. అందుకనే చూడండి, శాపగ్రస్తులైన దేవతలైనా విష్ణువైనా భూమి మీదకు వచ్చి కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. అందుకనే హిమ్మతే బచ్చే మదే బాప్ అని అంటూ ఉంటారు. మీరు ధైర్యం పెట్టుకొని పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉంటే తండ్రి సహాయం ఎప్పుడూ మీకు లభిస్తూనే ఉంటుంది. కేవలం పరమాత్మని యొక్క సందేశాన్ని వినండి. మీ హృదయంలో ప్రేమ జ్యోతిని వెలిగించుకోండి. మంచి పాజిటివ్ భావాన్ని, ధ్యానమును,
ధ్యాన జ్యోతిని ప్రజ్వలింపజేసుకోండి. ఏదో పరమాత్మ 2-3 గంటలు జ్ఞాపకం చేస్తూ జీవితం గడిపేస్తే కాదు, నిరంతరం 24/7 జ్ఞానచింతన, యోగము, ధ్యానము, సేవ, ధారణ ఫాలో చేస్తూ ఉంటే భలే మీకు మృత్యు వచ్చినా సరే తేలిగ్గా వెళ్ళిపోతూ ఉంటారు, బాధాకరంగా ఉండదు. అందుకే ఇక్కడ మనం చేసేటువంటి కర్మనలు కర్మ బంధన ముక్తులుగా చేస్తూ ఉంటుంది. ఎవరైతే కర్మ బంధన ముక్తులుగా అవుతారో వాళ్ళే యోగయుక్తులుగా అవుతూ ఉంటారు, వాళ్ళే జీవన్ముక్తులు అవుతారు. జీవితంలో 4 స్తంభాలు ఉన్నాయి. లవ్ యాజ్ ఏ 4 పిల్లర్స్, ఫ్యామిలీ, కైండ్నెస్, ఆనెస్ట్ అండ్ హ్యూమానిటీ. బట్ ది ఫౌండేషన్ ఈజ్ ఆల్వేస్ లవ్. ఏంటా జీవితంలో 4 స్తంభాలు అంటే ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండటం, లౌకికంలో మరి అజ్ఞాని ఆత్మలపైన దయ కలిగి ఉండటం, పరమాత్మ పైన నమ్మకం ఉండటం, మానవత్వంగా జీవించటం. ఈ 4 కూడా ప్రేమే ఆధారమవుతుంది. ప్రేమ ఆత్మకళ్యాణం కోసం ఉపయోగపడాలి. ఆత్మకళ్యాణం కోసం ప్రేమించండి, అప్పుడే ఆ ఆత్మలకు ఉన్నతి అనేది జరుగుతుంది. ఆత్మల ఉన్నతి కోసం మీరు కోప్పడినా పర్వాలేదు, ఎందుకని మోహంతో కూడినటువంటి ప్రేమ వారిని అధోగతికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. పిల్లల మీద ప్రేమతోటి వాళ్ళని కోప్పడకుండా గారాబం చేస్తూ ఉంటే అది వాళ్ళ పతనానికి దారితీస్తూ ఉంటుంది. జ్ఞాని కనుక వాళ్ళు చేస్తున్నది తప్పు అని తెలుసుకొని చెప్పడం మీ ధర్మం. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేయించాలి. చివరికి జో కరేగా ఓ భరేగా అని వదిలేయండి. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవిస్తారు, చేసుకుంటూ ఉంటారు. మీరు మీ యొక్క స్థితిని పోగొట్టుకోవద్దు, వారిని జాగృతం చెయ్యండి. కానీ కొంతమంది యొక్క జన్మల ఖాతాలు, అనేక జన్మల ఖాతాలు ఉంటాయి కనుక చెడుని వదిలిపెట్టలేరు, దాంట్లోనే ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు. ఈ జన్మలోని జ్ఞానం విముక్తిని కలిగిస్తుంది. వికారాలు, రోగాలు ఎప్పటికీ కతం కావనుకోండి కొందరికి, అందుకనే అంటారు పుట్టినాడు బుద్ధి పుడకల్లో పెడితే కానీ పోదు అని. ఇలాగా మరి వీటన్నిటి నుండి విముక్తి పొందాలి అంటే జ్ఞానమే ఆధారం. జ్ఞానం లేకుండా వికారాల నుండి ఎప్పుడు బయటపడలేరు. జ్ఞానం వినటం, అర్థం చేసుకోవటం అనేది మీకు పైనున్న ఆయన దయా ప్రేమతోటే కలుగుతూ ఉంటుంది. ఏ ఆత్మైతే జ్ఞానిగా ఉండి అర్థం చేసుకుంటారో వారు జీవన మృత్యువుల నుండి బయటపడుతూనే ఉంటారు. జ్ఞానం లేని వాళ్ళు జీవన మృత్యువుల నుండి బయటపడటం కష్టమే. జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ బేహద్ జ్ఞానంలో జీవిస్తూ ఉంటే తండ్రి సహాయం ఎప్పుడూ మీకు లభిస్తూనే ఉంటుంది. మేము కూడా జ్ఞానంలోనే ఉంటూ చాలా పరివర్తన అయ్యాము. ప్రతి ఒక్క మానవుల్లో సూక్ష్మంగా ఉన్న అహంకారం పతనం చేస్తూనే ఉంటుంది. ఇది జ్ఞానము యోగంతో పరమాత్మని యొక్క ప్రేమతోటి వదిలించుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. ఏమీ లేకపోయినా ఈనాటి మానవుడు యవ్వనంలోకి రావటంతో హీరో హీరోయిన్గా భావిస్తూ ఉంటారు. ఇక వయసు మీరే కొద్దీ, వారికి జ్ఞానం అర్థమవుతుంది, పరివర్తన అర్థం చేసుకుంటారు, ధ్యానము చేయగలుగుతూ ఉంటారు. అందుకనే బేహద్దు జ్ఞానము అనేది అమరలోకానికి వెళ్ళటానికి దారిని చూపిస్తూ ఉంటుంది. దివ్య జ్ఞానము మృత్యు నుండి రక్షించేటువంటి పవర్ని, ఎనర్జీని ఇస్తూ ఉంటుంది.
అందుకని జ్ఞానం యొక్క సారమును విశ్వంలో వ్యాపింపచేయండి. జ్ఞానం యొక్క ధర్మం తోటే మీరు జీవించండి. జ్ఞానం అనేది ధర్మానికి అతీతమైనది. ఈ జ్ఞానము ఏ ప్రత్యేకమైన ధర్మానికి సంబంధించింది కాదు. జ్ఞానము అందరి యొక్క కళ్యాణం కోరుతుంది, దీనికోసం సంకల్పం చేయమని నేర్పుతుంది. జ్ఞాని కేవలం భగవంతుని యొక్క సహాయాన్ని తీసుకుంటారు. జ్ఞానంతోటే పరమ ధారణలు లభిస్తాయి. జ్ఞానంతోటి సత్యమైనటువంటి మనసు, పరం శాంతి అనేది కలిగిస్తూ ఉంటుంది, లభిస్తుంది. భగవంతుడు వరదాని మహాదానిగా అయ్యి మనకు బాపు రూపంలో ఇప్పుడు ఉన్నారు. బేహద్కే బేహద్ బాపు లాగా మన వెంట ఉంటూ నడిపిస్తూ ఉన్నారు. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు లైవ్ వీడియోలు, మా దివ్య సందేశాలు, ఏ రోజు చేయాల్సిన ఆ రోజు పురుషార్థం యొక్క ధారణా పాయింట్స్ మనకు వీడియోల రూపంలో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీరు నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలను మీరు పొందగలుగుతారు. జ్ఞానం ద్వారా ఏమేమి పొందవచ్చో, ఎంత స్టేజ్కి చేరవచ్చో మీకు ఈ టాపిక్ ద్వారా పరమాత్మని యొక్క అన్కండిషనల్ ప్రేమ అనేది మీకు అర్థమైంది. దివ్య జ్ఞానం, పరమ జ్ఞానం పరం పదాన్ని తీసుకొని వెళ్తుందని గ్రహించి ఆధ్యాత్మిక మార్గాల్లో అనుసరించండి. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.